రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రేపు భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారని ముస్తాబాద్ మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు భరత్, సెస్ డైరెక్టర్ విజయరామారావు, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, అన్వయ్, సంతోష్ రావు, రమేష్ రెడ్డి, కొమ్ము బాలయ్య, అల్లం లక్ష్మణ్, నల్ల బాబు, శీలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వినోద్ కుమార్ గారు రేపు ముస్తాబాద్ పర్యటనలో భాగంగా ఇక్కడ భూమి పూజ చేయడానికి, అంటే రైతు వేదికకు భూమి పూజ చేయడానికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ నిన్న కూడా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మనకు రోడ్ సైడ్ బిల్డింగ్ లేవు. ఉన్నకాడికి కూడా మనం దాదాపు అన్ని బిల్డింగ్ ఇప్పుడు కాలేజీ కానీ లేకుంటే ఇప్పుడు స్కూల్ పోతికల స్కూల్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ సెస్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా గతంలో అందరితోటి రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చింది, కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేరు. ఎందుకంటే అప్పుడు జాగా వేరు, ఇప్పుడు జాగా వేరు, రేట్లు వేరు. కాబట్టి ఉన్న జాగాలనే మనం అన్ని భవనాలు కట్టుకునే విధంగా ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి రైతు వేదికగా ఒక కనీసం 500 మంది కూర్చునే విధంగా ప్లాన్ చేసుకోవడానికి మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడనే దీని మీదనే ఒకదాని మీద ఒకటి వేసుకున్నటువంటి అన్ని ఆఫీసులు కూడా ఎంఆర్ రేపు పొద్దున ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇంకా ఏమైనా ఆఫీసులు కూడా అన్నీ కూడా ఇక్కడే కట్టుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. తప్పనిసరిగా ఇక్కడ భూమి నుంచి, అంటే ఇక్కడ నుంచే పిల్లర్లు ఫౌండేషన్ సరిగా పెట్టినటువంటి అంతస్తులు మీద 3 కానీ 4 కానీ వేసుకోవచ్చు. దానికి అనుగుణంగా నేను రేపు ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా ఇంట్లో విలీనం చేస్తామంటుంది. అంటే ఇంకా మనకు భవిష్యత్తు గురించి మనకి ఇక్కడ తెలియదు. ప్రతిసారి ఏమంటుండే రెవెన్యూను విలీనం తీసేసి అగ్రికల్చర్ కలుపుతామంటారు. అగ్రికల్చర్ కలుపుతారా లేకుంటే రెవెన్యూ సపరేట్ ఉంటా అనేది తెలియదు. కానీ ఏదైనప్పటికీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మన రైతు వేదిక కానీ రైతు మన ఆఫీస్ కానీ ఇక్కడ కంపల్సరీ కట్టుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్లేస్లోనే మనం ఒకదాని మీద ఒకటి వేసుకుని అయినా తప్పనిసరి కట్టుకుందామని, రేపు కూడా మంత్రి గారు అందరు వస్తారు కాబట్టి మన ముస్తాబాద్ మండల నాయకులు కానీ కార్యకర్తలు మరి అన్ని పార్టీల సర్పంచులు ఎంపీడీసీలు ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.